ओम श्री मात्रे नमः, ओम श्री जगन्माता शक्तिये नमः। अंदर की नमस्ते। चूड़ी वीडियो पिचुक चेप्पिन मातलु विन्नारु अंटे जीवितंलो समस्यलु अनेवी रावु, कष्टालु अनेवी कूडा रावु। मरि इदि पुराण कथ। ई पुराण कथलो ई पिचुक चेप्पिन मातलु चाला चाला अद्भुतंगा उंटायि, मन को चाला आनंदानि इस्तायि, चाला धैर्यानि कूडा मनकि इस्तू उंटायि। ఈ పిచ్చుక చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వినాలి। మరి మన యొక్క ఛానల్ ని ఎవరైనా సరే మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ఇలాంటి మంచి విషయాల కోసం, జీవిత జాతక సమస్యలు అలాగే మూలికలు మహిమలు వాటి శక్తుల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మరి ఇప్పుడు పిచ్చుక చెప్పిన మాటల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీరు ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ సమస్యని కామెంట్ లో రాయండి। నేను ఆ సమస్యని పరిశీలించి ఒక మంచి పరిష్కార మార్గం వీడియో అయితే నేను చేస్తాను। అది ఎటువంటి సమస్యైనా పర్వాలేదు, మీరైతే వీడియో కింద కామెంట్ లో అయితే రాయండి। ఇప్పుడు ఒక అడవిలో, చిట్టడవిలో ఎత్తైన గుబురు చెట్లు ఉండేవి। మరి ఆయొక్క అడవిలో ఒక రెండు చెట్లు పక్కపక్కన ఉండేవి, రెండు చెట్లు। ఒక చెట్టుపైన కాకి కట్లగూడుతో నివాసం ఏర్పరుచుకుంది। కాకమ్మ కట్లగూడు అంటారు దీన్ని। మరి దాని పక్కనే ఉన్న రెండో చెట్టు పైన పిచ్చుకమ్మ పరకల గూడు, అంటే గడ్డి పరకలతో కూడిన గూడు, దీని గిజ్జిగాడు గూడు అని కూడా అంటారు। మరి ఈ చిట్టడమిలో ఆ రెండు చెట్ల పైన, ఒక చెట్టు పైన కాకమ్మ కట్ల గూడు, రెండో చెట్టు పైన పిచ్చుకమ్మకి పరకల గూడు, దీని గిజ్జిగాడు గూడు అని కూడా అంటారు। మరి నివసిస్తూ ఉండేవి కాకి ఆయొక్క గూట్లో నివసిస్తూ దానికి తరచు కూడా ఆహారం కోసం వెళుతూ ఆహారం తెచ్చుకొని దాని గూట్లో తింటూ అది ఆనందంగా ఉండేది। ఈ పిచ్చుకమ్మ కూడా ఆ చుట్టుపక్కల వెళ్ళి అక్కడ దానికి దొరికిన గింజల్ని తీసుకొని ఆ గింజలతో చక్కగా తన గూట్లో ఉన్న పిల్లలకి, పిచ్చుక పిల్లలకి ఆహారాన్ని అందిస్తూ ఎక్కువగా బాధపడుతూ ఉండేది। కారణం ఏంటంటే కాకి ఒంటరిగా ఉంది, పిచ్చుకమ్మ చిన్న పిల్లలతో ఉంది। మరి పిచ్చుకమ్మకి ఆహారం సరిపోయేది కాదు, కానీ తను పోరాటం చేస్తూ కొంత దూరం ప్రయాణం చేసి ఆ యొక్క గింజలు తను తెచ్చి తన పిచ్చుకలకు పెట్టి తాను కూడా ఒక్కొక్కసారి తింటూ లేదంటే ఒకసారి పస్తూ ఉండే పరిస్థితి ఉండేదన్నమాట। పిచ్చుకమ్మ చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉండేది, కానీ కాకి మాత్రం తను ఒక్కతే కాబట్టి అక్కడక్కడే ఏదన్నా కాస్త ఏరుకొని తింటూ ఉండేది। మరి ఈ రకంగా కాలం గడిచిపోతుంది। పిచ్చుకమ్మ ప్రతిరోజు కూడా చాలా అభద్రత భావంతో బ్రతుకుతూ ఉండేది। కారణం ఏంటంటే తను ఒక్కతే గింజలు ఏరుకొని రావాలి, మరి చిన్న చిన్న పసి పిచ్చుకలు ఉన్నాయి, వాటికి ఆహారం ఎట్లా అని ప్రతిరోజు కూడా అభద్రత భావంతో బ్రతుకుతూ వేకువజామునే లేచి గింజల వేట కోసం వెళ్ళేది। మరి ఈ పిచ్చుకమ్మ తాపత్రయం చూసిన కాకి నవ్వుకొని ఎగతాళిగా ఒకరోజు ఈ పిచ్చుకమ్మతో అంటుంది, నేను ఒంటరిగా చాలా ఆనందంగా ఉన్నాను, చక్కగా ఈ ప్రాంతాల్లోనే గింజలు ఏరుకొని తింటున్నాను, నువ్వు చూస్తే ఆ పిల్లల్ని పెట్టుకొని నువ్వు తిని తినక చాలా ఇబ్బందులు పడుతున్నావు, ఎక్కడెక్కడో పరిగే వెళ్తున్నావు, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, అలసిపోతున్నావు, నేను ఒక్కదాన్ని చాలా ఆనందంగా ఉన్నాను, నువ్వు చాలా కష్టపడుతున్నావు అని నవ్వింది। ఇక అంతటితో ఆగకుండా నా యొక్క గూడు, కట్ల గూడు చాలా బలంగా ఉంటుంది,
మంచి బలమైన కర్రలతో నేను గూడుని ఈ చెట్టుపై నివాసం ఏర్పరచుకున్నాను. నా గూడు చాలా బలంగా ఉంటుంది. ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా నా గూటిలోకి నీళ్లు అనేవి రావు. పైగా ఒక్కదాన్నే చాలా చాలా ఆనందంగా నా గూటిలో నేను పడుకుంటాను. కానీ నీది చూస్తే గడ్డి పరకలు అన్నీ పల్చగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, విరిచేస్తే విరిగిపోయేలా ఉంటాయి. మరి నువ్వు చూస్తే ఆ గడ్డి పరకలతో చిన్న గూడు ఏర్పరచుకున్నావు. ఈ నీ గడ్డి పరకల కన్నా నేను ఏర్పరిచిన కర్రలే చాలా బలమైనవి, కాబట్టి నా గూడు చాలా బలమైంది. నీ గూడు గడ్డి పరకల గూడు అని ఎగతాళి చేయడం ప్రారంభించింది. ఇక ఈ మాటలు విన్న పిచ్చుక అసలే గింజలు దొరక్క తన బిడ్డలకు తాను పెడుతూ తను పస్తులు ఉంటున్న పిచ్చుకకి ఈ మాటలు కొంచెం భయం అనిపించాయి. తిండి లేకపోయినా ఎలా కలా ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ ఈ కాకి మాటలు తనను బాగా భయపెట్టాయి. కాకి గూడు బలమైన కర్రలతో నిర్మించుకుంది, నిజమే. మరి నేను ఆ బలమైన కర్రలని మొయ్యలేను, నా నోట ఖర్చుకొని తేలేను. నేను అసలే చిన్నదాన్ని, నాకు గడ్డి పరకలే ఎక్కువ, గడ్డి పరకలనే నేను మొయ్యగలను అని ఇప్పటిదాకా తిండి గురించి అభద్రతా భావంతో బ్రతికే పిచ్చుకమ్మకి ఇప్పుడు కొత్తగా కాకి మాటల వలన గూడు భయం కూడా పట్టుకుంది. నేను ఒక్కదాన్నైతే ఎలాగలా ఏ ఆకు పక్కనో ఏ చెట్టు తొర్రలోనో దాచుకోగలను, కానీ నాకు చిన్న చిన్న పిచ్చుకలు ఉన్నాయి. ఇక వర్షాకాలం వస్తుంది, నా పరిస్థితి ఏంటి అని పిచ్చుకమ్మ ఏడవటం ప్రారంభించింది. ఇలా కొంతకాలం గడిచింది. మంచి వర్షాకాలం ప్రారంభమైంది. మంచి వర్షాకాలం, అడపాదడప వర్షాలు పడుతున్నాయి. వర్షం పడ్డ ప్రతి రాత్రి కూడా పిచ్చుకమ్మ తన బిడ్డలని అక్కున చేర్చుకొని బిడ్డలకి చెప్పకుండా తాను కాకి అన్న మాటల్ని గుర్తించుకొని మానసికంగా కృంగిపోతూ రాత్రంతా కూడా నిద్ర లేకుండా గూడులో జాగారం చేస్తూ ఉన్నది. అనుకున్నట్టుగానే ఒకరోజు పెద్ద ఉరుములు మెరుపులతో కూడిన భయంకరమైన కుంభవర్షం, ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి. ఇక పిచ్చుకమ్మ, ఈరోజు నాకు చివరి దినం, చివరి రోజు, నేను నా పిచ్చుకలు ఏమైపోతాయో అనుకుంటూ భగవంతుని తలుచుకుంటూ బిడ్డలకి తన బాధ చెప్పక బిడ్డలను అక్కుని చేర్చుకొని కన్నీటితో భగవంతుని మొక్కుతుంది. కన్నీటితో భగవంతుని మొక్కుకుంటూ ఎలాంటి నష్టం జరగకూడదు అని మొక్కుతూ ఉన్నది. కాకి మాత్రం పిచ్చుకమ్మ గూడు వైపు చూస్తూ ఎగతాళిగా నవ్వుతూ ఆనందంగా ఉన్నది. వర్షం అనేది బాగా ఉద్రిక్తంగా అయిపోయినది, బాగా వృద్ధి అయిపోయింది. చినుకు చినుకు పెద్ద గాలివానగా మారి ఒక్కసారిగా భయంకరమైన కుంభవర్షం కురుస్తూ రెండు చెట్లు కూడా కూలిపోయినాయి. కాకమ్మ పిచ్చుకమ్మ ఉన్న చెట్లు కూడా కూలిపోయినాయి, వేర్లతో సహా కూలిపోయినాయి. కానీ ఈ కూలిపోవటం వల్ల ఏం జరిగిందంటే, కాకమ్మ కట్ల గూడు ఏదైతే ఉందో ఇది చల్లా చెదురైపోయి, ఎందుకంటే కర్రలు కాబట్టి ఎప్పుడైతే విసిరి బలంగా చెట్టు నేలపైన పడిందో కాకమ్మ కట్ల గూడు కర్ర పుల్లలు అన్నీ కూడా చింద్రా వంద్ర అయిపోయి విరివిరిగా పుల్లలన్నీ పడిపోయింది, గూడు చిద్రవద్ర అయిపోయింది. ఆ కాకి కూడా ఆ గూడుతో పాటుకు బలంగా నేలకు తగిలింది, నేలకు తగిలి అపస్మారక స్థితిలో పడిపోయింది. వర్షం పడుతూ ఉన్నది, కానీ పిచ్చుకమ్మ ఉన్న గూడు అంటే ఆ చెట్టు కూడా పడిపోయింది. కానీ పిచ్చుకమ్మ ఆ గిజ్జిగాడి గూడు అనేది గడ్డి పరకలతో ఉండటం వల్ల ఈ గడ్డి పరకలు చల్లా చెదిరైపోయే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే,
ఈ గూడు పైన పొడవాటి ఒక పట్టు అనేది ఆ చెట్టుకి పెనవేసుకొని మరీ పిచ్చుకమ్మ గూడు అల్లుకుంది. దీన్నే ఇంజనీర్ పిట్ట అని కూడా అంటారు. అంటే ఎంత బలంగా గాలి వచ్చినా ఎంత బలంగా చెట్టు కూలిపోయినా గూడు అనేది చెట్టు నుంచి వేరు కాదు. కాకమ్మ కట్ల గూడైతే దానికి ఎలాంటి పట్టు ఉండదు, అది విడివిడిగా అయిపోయి పడిపోతుంది. కానీ పిచ్చుకమ్మ గూడు కింద పడే పరిస్థితి లేదు, చెట్టుతో పాటు అలాగే కింద పడ్డా కూడా చెట్టు కొమ్మకి అలాగే పట్టుకొని గూడు ఉంది. దాని లోపల పిచ్చుకమ్మ పిల్లలు క్షేమంగా ఉన్నాయి. ఒక్కసారిగా పిచ్చుకమ్మ కాకి ఉన్న గూడు వైపు చూస్తే కాకి గూడు కూడా చెల్లా చెదురు పడిపోయి కాకి అపస్మారక స్థితిలో కనిపించింది. అప్పుడు పిచ్చుకమ్మ కాకి వైపు జాలిగా చూసింది. తాను కాకి అన్న మాటలు పిచ్చుకమ్మ గుర్తొచ్చినాయి. జాలిగా తన వైపు చూడటం ప్రారంభించింది. మరి ఈ కథలో మనకి ఏమి లేదు, ఎదుటి వాళ్ళకి ఎంతో ఉంది, వాళ్ళ ఇల్లులు బాగున్నాయి, వాళ్ళకి ఆస్తులు బాగున్నాయి, మాకు ఏమి లేదు అని నిత్యం కూడా మానసికంగా సంఘర్షణకు గురవుతూ మానసికంగా బాధపడుతూ మనల్ని మనమే నిందించుకుంటూ ఇలా ఒక మానసిక ఒత్తిడికి గురయ్యి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు. భగవంతుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు. పుట్టెడు ఆముదంలో పడ్డ అంటిన వరకే అంటుతుంది. భగవంతుడు రాసిన రాత ప్రకారమే జరుగుతాయి తప్ప నీకు ఉంది నాకు లేదు, నాకు ఉంది నీకు లేదనే ఒక మాటలు తాత్కాలికంగా మన చూపులతో చూసి దాని ప్రకారంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పిచ్చుకమ్మ కథని విన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు, ఉన్నదాంట్లో తృప్తిగా ఉంటారు. తృప్తిగా ఉన్నప్పుడు ఏ కష్టాలు కూడా రావు. ఇక చూడండి, ఈ యొక్క కథ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియపరచండి, ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అందరికీ నమస్తే.